మధుబాబు గారి షాడో పాస్ట్ లైఫ్ సిరీస్లో ఉత్కంఠ భరితమైన నల్లత్రాజు 48వ భాగం. ఎంత కాదని అనుకున్నా సంతోషంతో నిండిపోయాయి గగోరి గుండెలో. పని పూర్తయిపోయిన తర్వాత నువ్వేమడిగినా కాదనేది లేదు అనేశాడు. వెయిటర్ తీసుకువచ్చిన ఫలహారాల ప్లేట్లను దగ్గరికి తీసుకుంటున్న ఇన్స్పెక్టర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు ఒక హోటల్ మనిషి. సాబ్, మీ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది, మీతో అర్జెంటుగా మాట్లాడాలంట. వస్తువుని రిపోర్ట్ చేశాడు. నేను ఈ టైంలో ఇక్కడున్నట్టు ఎలా తెలిసింది? ఆశ్చర్యంగా అంటూ టేబుల్ ముందు నుంచి లేచి క్యాషియర్ దగ్గర ఉన్న ఫోన్ సమీపంలోకి పోయాడు ఇన్స్పెక్టర్. నమస్తే సాబ్, రామ్ రామ్. రిసీవర్లో నుంచి వెంటనే వినవచ్చింది అతని హెడ్ కానిస్టేబుల్ కంఠం. చెప్పు, వేళాపళ లేకుండా ఏమిటి ఫోన్లు? కోపంగా అరిచాడు ఇన్స్పెక్టర్. సాబ్, దుర్యాబేగం దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఎవరో మిమ్మల్ని, గగోరీ సాబ్ని మీరు కలుసుకోవటానికి పోయిన వాళ్ళని చూశారట. గోలగోల అయిందట. ఎందుకైనా మంచిదని మీకు చెప్పమని గట్టిగా చెప్పింది, చెప్పాడు హెడ్. గుండెల్లో రాయి పడ్డట్టయింది ఇన్స్పెక్టర్కి. దుర్యాబేగం తన బిల్డింగ్ 3వ అంతస్తులో ఎటువంటి ఏర్పాట్లు చేసి ఉంచుతుందో అతనికి తెలుసు. అయితే ఆ ఏర్పాట్లు తాము కూర్చున్న ప్రదేశంలో కూడా ఉండి ఉంటాయని అనుకోలేదు అతను. నేను వచ్చేస్తున్నా, ఎవరడిగినా ఉదయం నుంచి నేను స్టేషన్లోనే ఉన్నట్టు చెప్పు అంటూ రిసీవర్ని ఫోన్ మీద పడేసి అర్జెంటుగా హోటల్ బయటికి వెళ్ళిపోయాడు. 10 నిమిషాలు పావుగంట ఎదురు చూసినా అతను వెనక్కి రాకపోవటంతో తను కూడా గదిలో నుంచి బయటికి వచ్చాడు గగోరి. తను వేలు పెట్టి ముట్టుకోని పదార్థాలన్నింటికీ బిల్ చెల్లించక తప్పలేదు అతనికి. పోనీబే, మనం జైసల్మీర్ వెళ్ళిపోవాలి, ఆలస్యం చేయకూడదు, చంద్ర స్నేహితుణ్ణి హెచ్చరించాడు గంగారాం. అప్పటికే మాక్సిమం వేగంతో పరుగుతీస్తోంది టాంగా. 2 నిమిషాలు ఆగుదాం సాబ్, కొంచెం ఊపిరి తీసుకొనిచ్చిన తర్వాత పరిగెత్తిద్దాం అంటూ ఒక చెట్టు పక్కకి టాంగాని పోనిచ్చి క్రిందికి దూకాడు చంద్ర ఫ్రెండ్. తెలిసి చేశాడో తెలియక చేశాడో గాని రోడ్డు మధ్యలో ఉన్న టాంగా ఒక్కసారిగా పక్కకు పోతుందని ఊహించలేదు. 25 గజాల వెనుకగా దూసుకువస్తున్న ఒక కారు బాణంలా వచ్చేసింది. రోడ్డు మధ్య భాగం ఖాళీగా ఉండటంతో ముందుకు దూసుకుపోయింది. రోడ్ ఖాళీగా ఉంది కాబట్టి సరిపోయింది, ట్రాఫిక్ ఉండి ఉంటే ఎవరినో చంపేసి ఉండేవాళ్ళు అని దాన్ని గమనించి కామెంట్ చేశాడు చంద్ర ఫ్రెండ్. పెదవులు బిగించి ఆ కారు వైపు చూసిన గంగారాం చటుక్కున అతని చేతిని పట్టుకున్నాడు. ఖాళీగా ఉండటం కాదు బే, మనల్ని ఖాళీ చేయడానికి వచ్చిందది, కమాన్ కమాన్ అంటూ అతన్ని రోడ్డు పక్కనే ఉన్న పొదల్లోకి లాగాడు. టాంగా నుంచి తన గుర్రాన్ని వేరు చేస్తున్నాడు చంద్ర ఫ్రెండ్. ఆ పనిని వదిలేసి అతన్ని అనుసరించాడు. 10 అడుగుల దూరం మాత్రమే పోయారు వాళ్ళు. మోతలు చేస్తూ వచ్చింది ఒక కార్. చెట్టు పక్కన టాంగాని చూడగానే సడన్ బ్రేక్తో ఆగిపోయింది. బిలబిలలాడుతూ అందులో నుంచి బయటకు వచ్చారు 4 వ్యక్తులు. తమ దుస్తుల్లో నుంచి రివాల్వర్లను తీసి కాల్పులు మొదలుపెట్టారు. మనం చిన్న తీగను పట్టుకుని లాగితే మొత్తం డొంకంతా కదిలి వచ్చింది అంటూ పరుగు మొదలుపెట్టాడు గంగారాం. అరుపులు, కేకలు, గొంతులు చినిగిపోయేటట్లు ఒకరినొకరు హెచ్చరించుకోవటాలు లేవు. ఒకరికొకరు 2 బారల దూరం జరిగి తాము కూడా పొదల్లోకి వచ్చేశారు వాళ్ళు. పొదలు మాత్రమే ఉన్న ప్రదేశమది. బండల్లేవు, ఎత్తుపల్లాలు లేని బంజరు భూమి. ఎటు చూసినా ఇసుక తప్ప ఇంకేమీ మట్టి కనిపించటం లేదు. దగ్గరికొచ్చేస్తున్నారు గంగారాం సాబ్, భుజం మీది నుంచి వెనక్కి చూస్తూ హెచ్చరించాడు చంద్ర ఫ్రెండ్. చిత్తు చిత్తుగా పెరిగి నేలలోని నీరు చాలక నిలువున ఎండిపోయి కనిపిస్తోంది వారి దారిలో ఒక ముళ్ల పొద. 2 క్షణాలు ఆగాడు గంగారాం. 4 మండల్ని విరిచి అవతల పడేశాడు. తన పైజామా జోబులో ఉన్న సరంజామాలో సగం ఆ పొద మధ్యకు విసిరి పరుగు మొదలుపెట్టాడు. ఎంతోసేపు పరిగెత్తటం కుదరలేదు. వేటకు బయలుదేరిన తోడేళ్ల మాదిరి వచ్చేశారు వెనుక ఉన్న వ్యక్తులు. ఆగండి, ఆగకపోతే కాల్చిపడేస్తాం అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇటువంటి పరిస్థితి వస్తుందని ముందుగానే ఊహించకపోవటం తప్పైపోయింది బే, ఆగిపో అంటూ పరుగాపి చేతులెత్తాడు గాలిలోకి గంగారాం. అతనితో పాటుగా తను కూడా ఆగిపోయాడు చంద్ర ఫ్రెండ్. గంగారాం సార్ వంటి మనిషి అంత తేలికగా దొరికిపోవటమేమిటో అర్థం కాకపోయినా
చేతుల్ని గాలిలోకెత్తాడు. వెనక్కి విరిచి పట్టుకున్నారు ఆ వ్యక్తులు వారి చేతుల్ని. పశువుల్ని అదిలించినట్టు నెడుతూ రోడ్డు మీదకి తీసుకువచ్చారు. అంతకుముందు టాంగా పక్క నుంచి దూసుకుపోయిన కారు కూడా వెనక్కి వచ్చింది. అందులో నుంచి మరో నలుగురు దిగి బంధితుల్ని బలమైన తాళ్లతో బంధించి తమ వెహికల్లోకి ట్రాన్స్ఫర్ చేశారు. ఆ రెండు కార్లు తిరిగి అక్కడి నుంచి వెళ్లిపోయాయి. కాని చెట్టు పక్కన ఆగి ఉన్న టాంగాని మాత్రం పట్టించుకోలేదు వాటిలో వచ్చిన వ్యక్తులు. టాంగా నుంచి సగం మాత్రమే ఊడదీయబడి ఉన్న గుర్రం అరగంట తర్వాత తనంతట తనే పూర్తిగా విడివడింది. తలను విదిలించి తోకను గాలిలోకెత్తి జైసల్మేర్ పట్టణం వైపుకు పరుగు మొదలుపెట్టింది. 3 గంటల పాటు ఏకధాటిగా నృత్యం చేసింది చాందిని. తన గానంతో కదలికలతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసేసింది. చప్పట్లతో ఈలలతో అరుపులతో దద్దరిల్లిపోవటం మొదలుపెట్టింది ఆడిటోరియం. ప్రోగ్రాం పూర్తయిపోయిందని తెలిసిన తర్వాత కూడా అక్కడ్నుంచి కదిలే ప్రయత్నం చేయలేదు ఎవరూ. తను కనిపిస్తాడని చెప్పావు, ఏడి ఎక్కడ? కులకర్ణి గారిని అడగాలనే మాటను మర్చిపోయి అందరి మాదిరిగానే చప్పట్లు కొట్టారు మినిస్టర్ గారు. స్టేజ్ మీద చాందిని నిలబడి అందరికీ వందనం చేస్తున్న సమయంలోనే నెమ్మదిగా క్రిందికి జారటం మొదలుపెట్టింది తెర. సర్, అడుగు అడుగు, అటు చూడండి. సోఫాలో నుంచి లేచి నిలబడి ఉన్న మినిస్టర్ గారి భుజం తడుతూ చేతిని ఒక పక్కకు చూపించారు కులకర్ణి. పెద్ద పెద్ద అడుగులు వేస్తూ స్టేజ్ దిగి అటుగా వస్తున్నాడు ఒక యువకుడు. నల్ల ప్యాంటు, బూడిదరంగు షర్ట్, పెదవుల మధ్య సిగరెట్. ఆ నడకను చూసి ఇంప్రెస్ అయిపోయారు మినిస్టర్ గారు. అతనేనా? నిజంగా అతనేనా? ఆశ్చర్యంగా అడిగారు. స్టేజ్కి రెండో పక్క నుంచి దిగి పెద్ద పెద్ద అడుగులు వేస్తూ వచ్చి ఆ యువకుణ్ణి కలుసుకున్న చంద్రని గుర్తుపట్టేశారాయన. హలో, ఒక్క క్షణం ఒక్క క్షణం అంటూ ఆపటానికి ప్రయత్నించారు. తల తిప్పి చూశాడు చంద్ర. కనిపించి కనిపించకుండా నమస్కారం చేశాడు గాని ఆగలేదు. తను కలుసుకున్న యువకుడి వెనకే ఆడిటోరియం వెలుపలికి వెళ్ళిపోయాడు. నాన్సెన్స్, ఇర్రెస్పాన్సిబుల్, ఏమని అనుకుంటున్నాడు నా గురించి? చివ్వును వచ్చిన కోపంతో కనులెర్రబడుతుండగా అన్నారు మినిస్టర్ గారు. చోటుగాని చోటు, పెద్ద పెద్ద కళ్ళకే కనిపించని వాడు పొరపాటును మీకు కనిపించాడు. చూసి ఊరుకోవాలి. కాదు కూడదని కోపం తెచ్చుకొని మీరేం చేయగలరు? అడిగారు కులకర్ణి. పిలువు కులకర్ణి, మన వాళ్లందర్నీ పిలిపించు. తను ఎంతో దూరం పోకముందే పట్టుకోవటం చాలా తేలిక అన్నారు మినిస్టర్ గారు. దూరంగా నిలబడి ఉన్నారు 4 పోలీస్ అధికారులు. చేతినెత్తి సైగ చేశారు కులకర్ణి. చెంగున కదిలి ముందుకు రాబోయిన అధికారులకు అడ్డుగా తమ తమ సీట్ల దగ్గర ఉన్న కొంతమంది ప్రేక్షకులు నిలబడ్డారు. వారిని అవతలకు నెట్టి మినిస్టర్ గారి దగ్గరికి రావటానికి 10 నిమిషాల సమయం పట్టింది. స్టేజ్ని కర్టెన్ కవర్ చేయగానే ఒకరొకరుగా బయటకి పోతున్నారు ప్రేక్షకులు. చూస్తూ చూస్తుండగానే 3 అంతులు ఖాళీ అయిందా ప్రదేశం. దగ్గరికొచ్చి సాల్యూట్ చేశారు మినిస్టర్ గారికి ఆ పోలీసులు. కిటకిటలాడిపోతూ ఉంటుంది రోడ్. తను బయటకి పోయి చాలాసేపు అయింది. ఇప్పుడు వెతుకులాట మొదలు పెడితే కనిపిస్తాడా? మినిస్టర్ గారిని అడిగారు కులకర్ణి. సైగ చేయగానే ఎదుటికి రానందుకు అధికారుల మీద ఎగిరిపడేవాడు మినిస్టర్ గారు. క్షణకాలం తన ఆగ్రహాన్ని అణుచుకున్నారు. రామ్ దయాళ్ ఆర్గనైజ్ చేసిన ప్రోగ్రాం ఇది. పోలీసుల్ని మనల్ని వాళ్లు గమనించి ముందు జాగ్రత్తలు చాలా తీసుకున్నారు. అవసరమైతే ఇంకోసారి మనల్ని కదలనేయకుండా చుట్టుముట్టడానికి రెడీగా ఉన్నారు జనం అన్నారు కులకర్ణి. అంతకుముందు అధికారుల దారికి అడ్డు నిలబడిన ప్రేక్షకులు తమతో పాటు మరో 10 మందిని కలుపుకుని ఆయన చెప్పినట్టే చేయటానికి రెడీగా ఉండటాన్ని గమనించేసరికి పూర్తిగా అణిగిపోయింది మినిస్టర్ గారి ఆగ్రహం. ఎదురుగా కనిపించేసరికి ఆగలేకపోయాను, తన తొందరపాటును తలుచుకుంటూ అన్నారు. పదండి పోదాం, అందరూ ఖాళీ చేసేశారు అంటూ ఆయన్ని ద్వారాల వైపు నడిపించారు కులకర్ణి. ఏమాత్రం అనుమానం వచ్చినా మీదపడి బంధించే పోలీసులు, వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చి నడిపించే నేను ఇక్కడే ఉన్నామని తెలిసి కూడా కొంచెంగా కూడా బెదరకుండా అంత నిర్భయంగా వెళ్లిపోవటం ఎవరికైనా సాధ్యపడుతుందా? ఆడిటోరియం వెలుపల తను వెహికల్స్ దగ్గరికి పోతూ అడిగారు మినిస్టర్ గారు. ఆ నిర్భయత్వమే అతన్ని మనకి దొరకకుండా చేస్తోంది సార్. బలప్రయోగాలతో వశపరచుకోవటం ఇంపాసిబుల్. ఇంకో మార్గం ఆలోచించాలి.
అంటూ ఆయన్ని కార్లోకి పంపించి తను మాత్రం వెలుపలే ఉండిపోయారు కులకర్ణి. నువ్వు కూడా వచ్చే అన్నారు మినిస్టర్ గారు. సరే, వచ్చిన పని అయిపోయిన మరుక్షణం సుడిగాలిలా మరో ప్రదేశానికి వెళ్లిపోవటం తనకి అలవాటు. అందుకు విరుద్ధంగా ఇక్కడే తచ్చట్లాడుతూ ఉండటం ఒక అనుమానాన్ని రేకెత్తిస్తోంది అన్నారు కులకర్ణి. చాందిని కోసం ఆగి ఉండవచ్చు కదా అన్నారు మినిస్టర్ గారు. కాదు సార్, సంథింగ్ ఫిషీ ఈస్ గోయింగ్ హియర్ అంటూ దూరంగా నిలబడిన పోలీస్ అధికారులను దగ్గరికి పిలిచారు కులకర్ణి. సిటీలో ఉన్న రిచ్ పర్సన్స్ అందరికీ సెక్యూరిటీ ఏర్పాటు చేయండి. ఎవరు ఎటువంటి వారో మీకు తెలుసు. షాడో దృష్టిలో పడకూడదని ప్రార్థనలు చేసేవారందరికీ రెట్టింపు సెక్యూరిటీ ఇవ్వండి. కమాన్ మూవ్ ఖచ్చితమైన కంఠంతో ఆర్డర్ ఇచ్చారు. స్టిఫ్గా సాల్యూట్స్ చేసి వేగంగా అవతలికి వెళ్లిపోయారు వాళ్ళు. అరే, అమ్మని తీసుకొని నువ్వు ఇంటికి పో, నేను కాసేపటి తర్వాత వస్తాను చంద్రతో అన్నాడు అతని ఫాదర్. ఆడిటోరియం వెలుపలికి వచ్చిన వెంటనే చంద్ర భుజం తట్టి చటుక్కున జనంలో కలిసిపోయాడు షాడో. పావుగంట పాటు అక్కడే నిలబడి వెయిట్ చేసినా తిరిగి తన దగ్గరికి రావటమో రమ్మని పిలవటమో జరగలేదు. పార్కింగ్ ఏరియా చివర నిలబడి ఉన్న తన తల్లిదండ్రుల దగ్గరికి వచ్చాడు చంద్ర. అమ్మని తీసుకుపోతాను, నువ్వేం చేస్తావు అని అడిగాడు తండ్రిని. మా ఎస్పీ గారు ఎందుకో నా కోసం చూస్తున్నారు, ఏమిటో తెలుసుకుని వస్తాను అన్నాడు తండ్రి. చివరకు పార్క్ చేసిన అంబాసిడర్లో తల్లిని కూర్చోబెట్టి నెమ్మదిగా రోడ్ మీదకి పోనిచ్చాడు చంద్ర. ఏరా, ఇది నీ సొంతమైనట్టు తెగ తిరిగేస్తున్నావు, పద్ధతిగా ఉందా అడిగింది తల్లి. వదిలించుకోవటానికి టైం దొరకటం లేదు, రేపుదయం తీసుకుపోయి అప్పగించేస్తాను అన్నాడు చంద్ర. వంపు తిరిగి జైసల్మేర్ కోట వైపు వెళుతున్నది అతను అనుసరిస్తున్న రోడ్. జుమర్కాక దగ్గర ఛాయ్ బాగుంటుందమ్మా, తాగిపోతాం అంటూ గుండురాయి పక్కనే ఉన్న ఛాయ్ దుకాణం దగ్గర ఆపాడు. కార్లో వచ్చిందెవరో తెలిసిపోయింది దుకాణం యజమానికి. ఒక ఛాయ్ ముంతని తీసుకుని కారు దగ్గరికి వచ్చాడు. మేమే వచ్చేవాళ్లం కదకాక, నువ్వెందుకు రావటం అడిగాడు చంద్ర. అతని తల్లివైపు చూసి నవ్వాడు దుకాణం యజమాని. సూర్యకారం లాంటి కొడుకు, అదృష్టవంతురాలివి అంటూ ఛాయ్ ముంతని అందించాడు. తన తల్లికి కనిపించకుండా ఛాయ్ దుకాణం ప్రక్కకు పోయి బీడీ వెలిగించుకోవాలని చంద్ర ఆలోచన. పదడుగులు కూడా వేయకముందే చెవులు చిల్లులు పడిపోయేటట్లు వినిపించింది అతనికి గుర్రం సకిలించిన శబ్దం. అదిరిపడి అటు చూసిన అతనికి తన స్నేహితుడి తండ్రి తన టాంగాని నిలబెట్టే ప్రదేశంలో నిలబడి కనిపించింది గుర్రం. టాంగా మాత్రం లేదు. అనుమానం వచ్చిన చంద్ర వెంటనే అంబాసిడర్ను తన స్నేహితుడి ఇంటివైపుకు పోనిచ్చాడు. అయ్యయ్యో, ఒట్టిగా వచ్చిందా, టాంగా లేదా అని ఆందోళన నిండిన కంఠంతో అడుగుతూ అంబాసిడర్ ఎక్కాడు చంద్ర స్నేహితుడి తండ్రి. ఆడిటోరియం నుంచి అంతకు 2 నిమిషాల ముందే ఇంటికి చేరుకున్నారు భార్యాభర్తలిద్దరూ. అమ్మా, మీరు ప్రస్తుతానికి మా ఇంటి దగ్గరే ఉండండి, మేం మా ఘోడా దగ్గరికి పోయి వస్తాం. అంబాసిడర్లో ఉన్న చంద్ర మదర్ని తన భార్యకు అప్పగించాడాయన. తను చంద్ర పక్కన కూర్చున్నాడు. గిర్రున వెనక్కి తిప్పి యాక్సిలరేటర్ని అదిమాడు చంద్ర. చిటికెలో మెయిన్ రోడ్ను చేరుకుని మరింత వేగంగా సిటీలోకి పోనిచ్చాడు. తను నిలబడిన ప్రదేశంలో నుంచి ఒక్క అంగుళం కూడా కదల్లేదు గుర్రం. అంబాసిడర్లో నుంచి దిగిన పెద్దాయన్ని చూసి ఎగిరి గంతులు వేసింది. దగ్గరకు పోయి దాని మెడను తడిమాడాయన, నడుమును తడిమాడు. టాంగా నుంచి సగమే బయటకు తీశాడు మావాడు, మిగిలిన సగం విడిచి ఎటో పోయాడు. పూర్తిగా బయటికి కనిపించినట్టయితే అక్కడే ఉండేది. జరిగింది ఏమై ఉంటుందో ఊహించటానికి ప్రయత్నిస్తూ చెప్పాడు. యాక్సిడెంట్ జరిగి ఉంటుందా అడిగాడు చంద్ర. తల అడ్డం తిప్పాడు అతని స్నేహితుడి తండ్రి. ఎక్కడ ఉండి ఉంటుంది టాంగా, మరో ప్రశ్న వేశాడు చంద్ర. అసలు మా బడుద్ధాయి ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో తెలిస్తే ఏదైనా చెప్పటానికి వీలుంటుంది. ఎక్కడికి పోయాడో ఎలా తెలుస్తుంది, తల విదిలిస్తూ అన్నాడు అతని స్నేహితుడి తండ్రి. బేటా, ఆ గగోరి ఉండే గ్రామం దగ్గరికే కదా మొదట వెళ్ళింది, ఉన్నట్లుండి తను కల్పించుకున్నాడు ఛాయ్ దుకాణం యజమాని. ఎస్, ఆ కున్వర్ ఇంటి దగ్గర కున్వర్ కుటుంబాన్ని వదిలేసి రావాలి. అక్కడ బహుశా గంగారాం సాబ్ కనిపించి ఉండవచ్చు, కనుక్కుందాం అంటూ స్నేహితుడి తండ్రి చేయి పట్టుకుని ఛాయ్ దుకాణంలోకి నడిపించాడు చంద్ర.